వెల్కమ్ టు కేఎన్ టీవీ. నేను మీ సైలు. నవరత్నాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం 100 నవరత్నాలు ఇస్తుంటే రాష్ట్రం 9 నవరత్నాలు ఇచ్చి అవినీతి పాలనకు పాల్పడుతోంది. మోదీ గరీబ్ కళ్యాణ్ యోజన కింద బియ్యం పంపిణీ చేస్తుంటే వాటిని తామే ఇస్తున్నట్టుగా రాష్ట్రం గొప్పగా చెప్పుకుంటోంది. ఇంటింటికి కుళాయిలు ఇవ్వాలని కేంద్రం సూచిస్తే 23 లక్షల కుళాయిలు వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదో పెద్ద కుంభకోణం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 420-720 పేర్లు పెట్టి సొంతంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. మద్యం షాపుల్లో పేటీఎం విధానం ఎందుకు ప్రవేశపెట్టలేదు? నిరుద్యోగులకు ఎందుకు ఉపాధి చూపడం లేదు? వైసీపీ పాలనలో అన్ని రంగాల వారిని మోసం చేస్తున్నారు అని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు నవరత్నాలు ఇస్తున్నారనేటువంటి ఒక గొప్ప ప్రచారం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. నేను దీన్ని మరొక అంశంగా మీకు తెలియజేస్తున్నాను. అసలు ప్రధానమంత్రి ఎన్ని రత్నాలు మన ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో అమలు జరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి నవరత్నాల కంటే ప్రధానమంత్రి రత్నాలు ఎన్నున్నాయి అనే విషయాన్ని మనం ఈవేళ పరిశీలన చేయాలి. ఒక ప్రధానమంత్రి మనందరి కూడా 2 సందర్భాల్లో బియ్యాన్ని అందిస్తున్నారు. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి బియ్యాన్ని దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. అదే మన రాష్ట్రంలో 2 సందర్భాల్లో 1 కోటి మందికి 2 సార్లు బియ్యాన్ని పంపిస్తున్నారు. ఈ బియ్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీకు ఇచ్చేటువంటి బియ్యానికి 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి 2 సందర్భాల్లో బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యానికి కేజీ బియ్యానికి నరేంద్ర మోడీ గారు 38.40 రూపాయలు ఇస్తున్నారు. జగన్ వెహికల్లో వచ్చిన బియ్యానికి జగన్ గారు 2 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. జగన్ గారు ఇచ్చేది 2 రూపాయలు, మోడీ గారు ఇచ్చేది 35 రూపాయలు, రెండో కోటాలో ఇచ్చేది 38.40 రూపాయలు. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ బియ్యం మంచి బియ్యం ఇవ్వడం లేదు. మనందరికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి 2 సందర్భాల్లో బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యానికి కేజీ బియ్యానికి నరేంద్ర మోడీ గారు 38.40 రూపాయలు ఇస్తున్నారు. జగన్ వెహికల్లో వచ్చిన బియ్యానికి జగన్ గారు 2 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. జగన్ గారు ఇచ్చేది 2 రూపాయలు, మోడీ గారు ఇచ్చేది 35 రూపాయలు, రెండో కోటాలో ఇచ్చేది 38.40 రూపాయలు. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ బియ్యం మంచి బియ్యం ఇవ్వడం లేదు. మనందరికి కూడా ఇది ఒక రత్నానికి వారు ఇచ్చే రత్నానికంటే ఎక్కువ ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంతకంటే ఇది పెద్ద రత్నంగా 2 సార్లు బియ్యాన్ని ఇచ్చే విషయంగా నేను మనం మీకు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు నేను ఒక 75 కార్యక్రమాలు చేశాను. 75 కార్యక్రమాలు చెప్పాను, ఇందులో అంకెల్తో సహా చెప్పాను. మరి జగన్ ఏం చేస్తున్నానంటే నవరత్నాలు అంటే 9. నేను చెప్పినవి ఇవన్నీ కూడా కరపత్రంలో ముద్రించాం. అంటే ఎవరు ఎక్కువ చేస్తున్నారు భారతదేశంలో, ఎవరు ఎక్కువ ఈ రాష్ట్రంలో చేస్తున్నారు? నవరత్నాలు చేస్తూ అప్పులు చేస్తూ అవినీతి చేస్తున్నాడు ఇవాళ మోడీ గారి పరిపాలనలో. ఎక్కడైనా అవినీతి ఉందా? మోడీ గారు తల్లిని కూడా వారింట్లో పెట్టుకోకుండా తల్లిని వేరే ఇంట్లో పెట్టి అద్దెంట్లో
ఆవిడికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆవిడని ఆటో రిక్షాలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుంటున్నాడు. ఒక ప్రధానమంత్రి తన తల్లిని ప్రైవేట్ హాస్పిటల్లో కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పంపిస్తున్న ఏకైక ప్రధాని భారతదేశంలో నరేంద్ర మోడీ మాత్రమే. ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రం. మీ శ్రీకాకుళంలో 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఇవాళ ఉంది. ఎక్కడా ఒక భర్త లేదు, ఇక్కడ ఎక్కడా ఒక పోర్ట్ లేదు. ఎంతో మంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. 1972లో వంశధార కట్టారు, ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. నేను వెళ్ళి మొన్న చూస్తే దానికి కొత్తగా వచ్చిన రెవెన్యూ మంత్రి ఇప్పుడు చెప్తున్నాడు మేము కడతామని. మేము 50,000 కోట్లతో పోలవరాన్ని కంప్లీట్ చేస్తున్నాం. 200 కోట్లతో వంశధార కంప్లీట్ చేయలేరండి. రోజు అడ్వర్టైజ్మెంట్, రోజు కేకలు, కోతలు. కానీ వీళ్ళు చేసే పని వంశధార కంప్లీట్ చేయాలి. తోటపల్లికి పిల్లకాలువలు తీరు. మా జిల్లా వస్తే మీరు కాటన్ గారు ఎప్పుడో ఎన్ని పిల్లకాలువలు తీశాడో మీకు తెలియదు. ప్రతి ఊరికి పిల్లకాలువ. ఇక్కడ తోటపల్లికి ఇంకా కూడా పిల్లకాలువలు తీయలేదు. ఎప్పుడో కృష్ణమూర్తి గారి కట్టింది. ఇతర దేశాలకు యుద్ధ పరికరాలు అమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఇతర దేశాలను దిగుమతి చేసేవారు. రాబోయేటువంటి రోజుల్లో పెట్రోల్, డీజిల్ ఇవాళ పాకిస్తాన్ లో 200, బంగ్లాదేశ్ లో 200 బ్యాటరీ వెహికల్స్ వస్తాయి. ఇథనాల్ని పెట్రోల్లో మిక్స్ చేసి ధరం తగ్గించే విధంగా మొన్న నితిన్ గడ్కరీ గారు హైడ్రోజన్ కారు నడిపాడు. ఈ విధంగా ప్రత్యామ్నాయాలతో మీకు అనేకమైన ప్రత్యామ్నాయాలు. సోలార్ పవర్ని ఇవాళ తయారు చేస్తూ దానిలో బ్యాటరీని ఛార్జింగ్ చేస్తూ బ్యాటరీ వెహికల్స్ వస్తాయి, పెట్రోల్ డీజిల్ కొట్టకుండా. ఈ విధంగా అనేక రకాల ప్రయోగాల్ని ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. వాటినన్నింటినీ కూడా మనం తప్పకుండా ఆహ్వానిద్దాం. నరేంద్ర మోడీ గారిని 24లో ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.